తెలుగులో ఈ ఇంకా కందుల దుర్గేషు పోలిశెట్టి శ్రీనివాసులు ఇంకా తేల్చలేదు. కొన్ని తేలినటువంటి వాటి చోట్ల ప్రిపేర్ చేశారు. పంతుల నానాజీ ఉన్నారు, బాలయాత్రి పేరేంటి, బొలిశెట్టి సత్యనారాయణ ఉన్నారు, శివశంకర్ ఉన్నారు, రాయల్ కిరణ్ రాయల్ ఉన్నారు, మహేష్ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. ప్లస్ అధికార ప్రతినిధి రోజు గొంతించుకునే వాళ్ళు కాళ్ళు. కాకపోతే వీళ్ళల్లో ఓవరాల్ గా నాకు తెలిసి రోజు జనసేనాని పబ్లిసిటీ పొందినటువంటి వాళ్లల్లో 100 to 10% మందికి మాత్రం అవకాశం వస్తాయి, 10 to 20%. మిగతా 80% మంది వాళ్ళు పార్టీ కోసం కష్టపడతానే ఉండాలి. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, మినిమం 10 crore ఖర్చు పెట్టేటట్టు ఉండాలా, ప్లస్ ఏది 10-15,000 ఓట్లు తెచ్చుకోగలిగి ఉండాలా, లేకపోతే ఎట్లాగనేటువంటిది. నిన్న నారాయణ మనోహర్ గారు చెప్పినట్టు ఈ నెలాఖరు గనక సీట్లు ఫైనల్ అయిపోయి తెలుగుదేశం పార్టీ ప్రకటించేస్తే అఫీషియల్ గానో అన్అఫీషియల్ గానో భారతీయ జనతా పార్టీని జనసేన పక్కన పెట్టేసింది అని అనుకోవాలా, ఒక అధికారిక ప్రకటన ఏదైనా ఉంటుందా? నాకు తెలిసినంత వరకు భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ వీళ్ళకి ఒక క్లాస్ స్పష్టమైన సంకేతం ఇచ్చేసింది మొన్ననే. తెలుగుదేశం జనసేనకి మొన్ననే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక ఈ ముగ్గురుతో కలిపిన ఒక కమిటీ వేసి అందులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి అభ్యర్థులు ఎవరు, అలాగే పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎవరు అన్నది తేల్చమని చెప్పేసి ఆ లిస్టు తీసుకుంటూ